జగన్ కు అత్యంత విధేయుడు. జగన్ కోసం మానవ బాంబు కూడా అవుతా అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన ఇంట్లోనే బాంబు పేలింది. ఆయన భార్య దువ్వాడ వాణి ప్రత్యర్థిగా మారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తనకు కాకుండా తన భర్తకు టికెట్ ఇవ్వటంపై ఆగ్రహంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ స్థానంలో పోటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది. పైగా ఇది వైసీపీకి అత్యంత కీలకమైన సీటు కావటంతో ఇప్పుడు దువ్వాడకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదట. దీంతో టెక్కలి రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటంతో కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు రెబెల్ అభ్యర్థుల నుంచి తలనొప్పులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి పోరు మొదలైంది. తనకు కాకుండా తన భర్తకు టికెట్ ఇచ్చినందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తాజాగా ప్రకటించారు. టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ వాణి ఓ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వర్గంతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అటు భార్య ఇటు భర్త వేరువేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి టెక్కలిలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కంకణం కట్టుకున్న అధికార పార్టీకి ఈ ఇంటి పోరు సరికొత్త సమస్యలు తెచ్చేలా ఉందంటున్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి అచ్చెన్నకు గుడ్ న్యూస్ గా మారబోతుందనే టాక్ వినిపిస్తోంది. టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ను దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పార్టీ అగ్రనాయకత్వం కేటాయించింది. దీంతో ఆయన తన ప్రచారాన్ని చేసుకుంటున్నారు. అయితే మరోవైపు ఆయన భార్య దువ్వాడ వాణి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ నెల మంచి ముహూర్తాన ఆమె తన నామినేషన్ వేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఆమె తన వర్గంతో చర్చించినట్లు సమాచారం. కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ కు అతని భార్య వాణికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో దువ్వాడ శ్రీను అభ్యర్థిత్వాన్ని అతని భార్య వాణి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పంచాయతీ కాస్త పార్టీ అధినేత జగన్ దగ్గరకు చేరింది. దీంతో దువ్వాడ శ్రీను పక్కన పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను దువ్వాడ వాణికి సీఎం జగన్ కట్టబెట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మళ్లీ దువ్వాడ శ్రీనివాస్ ను నియమించారు. ఈ క్రమంలోనే టెక్కలి ఎమ్మెల్యే టికెట్ సైతం ఆయనకే కేటాయించారు. ఈ నిర్ణయంతో పార్టీ అగ్రనాయకత్వంపై దువ్వాడ వాణి అలకబూనినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆమె నిర్ణయించారని సమాచారం. ఈ నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్ని అలా కలిసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ బీఫామ్ తనకే వస్తే ఓకే, లేకపోతే మాత్రం స్వతంత్రంగా బరిలో ఉంటానని అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను మొదట టెక్కలి ఇన్ఛార్జ్ గా పెట్టడంతో ఆయన అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఓ మహిళకు పనులు చేసి పెట్టి ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్నారు. దీనిపై ఇంట్లో రచ్చ జరగడంతో వాణి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు టికెట్ ఇస్తే సరే, లేకపోతే రచ్చ చేస్తామని హెచ్చరించారు. చివరికి వారి కుటుంబ సమస్య కాబట్టి దువ్వాడ అంగీకారంతోనే వాణిని ఇన్ఛార్జిగా నియమించారు. కానీ అభ్యర్థులను ప్రకటించే ముందు మళ్లీ సీన్ మార్చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కే అభ్యర్థిత్వం ఇచ్చారు. దీంతో వాణి మరింత ఫైర్ అవుతున్నారు. ప్రత్యేకంగా క్యాడర్ ను మెయింటైన్ చేస్తున్న ఆమె నామినేషన్ కు సిద్ధమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పోటీ చేస్తుండటంతో కాళింగ ఓట్లు చీలిపోతాయని కంగారులో ఉంటే ఇప్పుడు భార్య రెబల్ గా పోటీకి సిద్ధమవటం దువ్వాడ శ్రీనివాస్ కు ఇబ్బందికరంగా మారింది. కుటుంబాన్ని చక్కదిద్దలేని ఆయన నియోజకవర్గంలో ఎలా గెలుస్తాడన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.